అటువంటి శ్రీ రంగనాథ్ గారికి నేను బెంగళూరు ప్రవేశించిన కొత్త రోజుల్లో ఇందాకే సోదరుడు నేను అపేక్షించినటువంటి శ్రీను అన్న నా చేత ఆది విష్ణు గారి పండుగ వచ్చింది నాటికలో హీరో రోల్ వేయించి రవీంద్ర భారతి లో ప్రదర్శన ఇప్పించినటువంటి అన్న శ్రీనివాసరావుకి ఇప్పటికీ నా గుర్తే సంక్రాంతి రోజు లైట్స్ అన్ని హాఫ్ అన్ని అన్న డైరెక్షన్ వెనకాల నుంచి ఫోకస్ మా బ్యాంక్లోనే పార్వతి అనే ఒక హీరోయిన్ ఉండేది ఆ డ్రామాకి ఆవిడ హీరోయిన్ నేను హీరో టాలెంట్ పోసేటువంటి సీన్ అనమాట ఇప్పటికీ కూడా నాకు కళ్ళకి కట్టినట్టుగా అలా కనిపిస్తున్నటువంటిది అంత రాహేన్ నాకు అప్పుడు నచ్చినట్టు ఏంటి తెలియదు అటువంటి రాహేన్ చేత నన్ను హీరో రోలించినటువంటి అన్నకి శ్రీనుకి అదేవిధంగా బ్యాంకులో నేను నాటకాలటువంటి రోజుల్లో మేము రిహార్సల్ సెన్ చూసినప్పుడు మాకు దగ్గరకు వచ్చి మాకందరికీ కూడా సూచన ఇచ్చేస్తున్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్య శర్మ గారికి నాకు అత్యంత ఆత్మీయులు సినీ విజ్ఞాన విశారద నా వెళ్ళినటువంటి ప్రతిసారి సలహాలు ఇస్తున్నాను ముందు నడిపిస్తున్నటువంటి శ్రీ రామారావుకి ఘంటసాలే తాను తానే ఘంటసాలగా ఎన్నో చక్కని గీతాన్ని ఆలపిస్తూ మనందరినీ అలవిస్తున్నటువంటి శ్రీ మిత్ర గారికి సరే ఇక దీక్షితుడు గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అందరికీ తెలిసిన వ్యక్తి అందరికీ కూడా అత్యంత ఆత్మీయుడు వ్యక్తి శ్రీ దీక్షితుడు గారికి ఇకపోతే ఈనాడు ఈ కార్యక్రమానికి రథసారథైనటువంటి మాకు అత్యంత ప్రాణమిత్రులు శ్రీ అచ్చెన్న వెంకటేశ్వర గారికి నా మీద అభిమానంతో ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్సుమాన్యులు తెలియజేసుకుంటున్నాను ఇందాకనే వెంకటేశ్వర గారు చెప్పారు ఇట్లాగా రణారావుని సన్మాన కార్యక్రమం అన్నప్పుడు ముందుగా అంటున్నారు ఆయన నాలో ఏం చూసి ఈ సన్మానానికి నన్ను సెలెక్ట్ చేస్తున్నారో నాకేదీ తెలియదు కానీ మీ విజ్ఞతకే విడిచిపెట్టేస్తున్నాను ఏదేమి అడిగేయండి వారికి